నమస్తే, వెల్కమ్ టు హెచ్ఎండ్రీ డిజిటల్. అగ్రరాజ్యం అమెరికాకు భారత్తో పాటు వివిధ దేశాల నుంచి విద్యా ఉద్యోగాల కోసం వలసలు వస్తుంటారు. చాలామంది అక్కడే ఎక్కువ కాలం ఉండి గ్రీన్ కార్డులకు అర్హత సాధిస్తుంటారు, అక్కడే స్థిరపడేందుకు ప్రయత్నిస్తుంటారు. కొందరు గ్రీన్ కార్డుల కాలపరిమితి ముగిశాక స్వదేశాలకు వెళుతుంటే మరికొందరు గ్రీన్ కార్డు గడువు పొగిడిగించుకుని మరీ ఉంటున్నారు. అయితే గ్రీన్ కార్డుదారులకు అమెరికా పౌరసత్వంతో పాటు అక్కడ పౌరులకు లభించే అన్ని హక్కులు పొందుతారు. తాజాగా గ్రీన్ కార్డు గడువు ముగిసిన వారికి బైడెన్ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. శాశ్వత నివాసం పొందుతున్న పర్మనెంట్ రెసిడెంట్ కార్డుల వ్యాలిడిటీని మరింత పొడిగించింది. గతంలో గ్రీన్ కార్డు తీసుకుని గడువు ముగిసిన వారు మరో 24 నెలలు అమెరికాలో ఉండే అవకాశం కల్పించేవారు. దానిని బైడెన్ ప్రభుత్వం 36 నెలలకు పెంచినట్లు అమెరికా పౌరసత్వ వలస సేవల సంస్థ వెల్లడించింది. దీంతో గ్రీన్ కార్డ్ రెన్యువల్ కోసం చూస్తున్న వారికి ఊరట లభించింది. సాధారణంగా అమెరికాలో గ్రీన్ కార్డ్ పొందిన వారు ప్రతి 5 ఏళ్లకు ఒకసారి రెన్యువల్ చేసుకోవాలి. ఇందుకోసం కార్డు గడువు తీరిపోయే కాలానికి 6 నెలల ముందే I-90 ఫామ్ సమర్పించాలి. రెన్యువల్కు దరఖాస్తు చేసుకున్న వారు కార్డు వ్యాలిడిటీని 24 నెలలు పొడిగిస్తూ రిసీట్ నోటీస్ ఇస్తారు. దీంతో కార్డు గడువు తీరినా రిసీట్ నోటీస్తో చట్టబద్ధమైన నివాస హోదా కొనసాగించవచ్చు. అయితే కొత్త కార్డు జారీ అయ్యే వరకు దీనిని ప్రూఫ్గా వినియోగిస్తారు. తాజాగా ఆ గ్రీన్ కార్డు అదనపు వ్యాలిడిటీ గడువును 36 నెలలకు పెంచుతూ బైడెన్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీంతో కొత్త కార్డుల కోసం వేచి చూసేవారు మరింత కాలం చట్టబద్ధంగా శాశ్వత నివాస హోదాలో కొనసాగే వీలుంటుంది. ఇక కండిషనల్ రెసిడెన్సీ తీసుకునేవారు గ్రీన్ కార్డుల గడువు 2 ఏళ్ళే ఉంటుంది. వీరికి పొడిగింపు వర్తించదు. నివాస హోదాపై ఉన్న కండిషన్ తొలగించుకునేందుకు దరఖాస్తు చేసుకోవాలి. గడువు ముగిసే 90 రోజుల్లో దరఖాస్తు సమర్పించాలి. దరఖాస్తు అనుమతి పొందితే 10 ఏళ్లు చెల్లుబాటు అయ్యేలా గ్రీన్ కార్డు ఇస్తారు.